హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హా టీవీ నేను మీ దునియాదు మా దోస్తులందరూ నన్ను కృష్ణుడు అని అంటారబ్బా ఎందుకని అంటారా అది మా నా మాటలలో అనుకోరి నా చేతులలో అనుకోరి ఇంకా నా కలర్ బట్టి అనుకోరి ఏమన్నా కానీ నేను అలా మళ్ళీ మీ అందరికీ ఒక కొత్త ప్లేస్ చూపటానికి వచ్చేసిన అది ఏంటంటే చలో చూడురి గుర్తువాటిరా టెంపుల్ కోల్కతాలో ఉన్న దక్షిణేశ్వరి కాళీ టెంపుల్ అమ్మా ఈ వీడియో తీసుకోనికి కోల్కతా దాకా పోయిన వారా నువ్వు అనుకుంటురా మిమ్మల్ని అందరినీ ఇచ్చిపెట్టి అంత దూరం పోయేంత ఒప్పుక నాకైతే లేదు కానీ మన హైదరాబాద్లోనే ఉన్న టెంపుల్కి వచ్చేసిన అదేంది బద్రీనాథ్ టెంపుల్ కట్టినట్టే సేమ్ కాళీమాత టెంపుల్ కూడా కట్టిరు అనుకుంటురా అవును భయ్య ఇది లోపల ఎట్లుందో చలో పోయి చూపిస్తాను నేను రండి ఇదైతే మనకి మెయిన్ టెంపుల్ కాళీమాత టెంపుల్ సరే లోపలికి పోయి ఎట్లుందో చూసుకుందాం చలో చూసిరు కదా అమ్మవారు అయితే ఎట్లుందో అక్కడ కోల్కతాలో ఎట్లుంటో తెలియదు కానీ ఈడ మాత్రం ఎక్సలెంట్ అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారి విగ్రహం చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోలేవు నాకు చాలా అంటే ఎక్సలెంట్ చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ పక్కన శివుని టెంపుల్ విఘ్నేశ్వరుని టెంపుల్ ఉంది ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్ అయిపోయిన తర్వాత అక్కడ మన రాధాకృష్ణ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళేసి చూసి మొత్తం అసలు తర్వాత తన టెంపుల్ బయట కాంపౌండ్ వాళ్ళకి మొత్తము మన రామాయణము మహాభారతం అవన్నీ ఎట్లా ఉంటాయి అవన్నీ మన బొమ్మల రూపంలో మొత్తం చూపించారు అవి కూడా నేను మీకు చలో చూపిస్తాను నెక్స్ట్ పాదే టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తురుగా భయ్య ఏమన్న ఉందా అసలు అయితే సేమ్ అడ నార్త్లో ఉన్నట్టు దక్షిణేశ్వరి కాళీ మందిర్ ఎట్లుందో సేమ్ అట్లనే ఇక్కడ టెంపుల్ అట్లనే కట్టిరు కాకపోతే కొన్ని చేంజెస్ ఉన్నాయి అంతేగాని టోటల్ ఆర్కిటెక్చర్ అయితే సేమ్ ఉంది ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇట్లా కాళీమాత టెంపుల్ ఇటు ఉంది కదా అటు బ్యాక్ సైడ్ చూసినట్టు మొత్తం జంగల్ జంగల్ అనిపిస్తుంది అటు సైడ్ ఒక ఊరుందంట అసలు ఈ గుడి ఎక్కడుందంటే కవ్వగూడ అనే ఒక ఊర్లు ఉంది ఆ ఊరు ఎక్కడ అంటే శంషాబాద్ దగ్గర కవ్వగూడ అనే ఊర్లో ఈ టెంపుల్ ఉంది కవ్వగూడ ఊరు దాటిన తర్వాత ఒక చెరువు ఉంది చెరువు పక్కన ఈ టెంపుల్ ఉందన్నమాట ఆడ చెరువులో కూడా ఏమన్నా లొకేషన్ ఉందా మొత్తం బాతులు తిరుగుతున్నాయి అసలు చాలామంది వచ్చి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫోటోషూట్స్ చాలా చేసుకుంటారు ఇక్కడ షూట్ పర్పస్ అయితే చాలా బెస్ట్ లొకేషన్ అని చెప్పేసి నేను చెప్తున్నా ఇంకోటి 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 భయ్య ఈ లొకేషన్ చూస్తుంటే మీకు ఏదో సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది కదా ఏదో సినిమా కాదు మొన్న రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ సినిమా ఈడనే షూటింగ్ అయిందంట ఈ లొకేషన్ అసలు నాకు తెలియదు వీడికి వచ్చినాక ఇక్కడ పని చేసేవాళ్ళు ఇక్కడ చెప్తారు ఇక్కడ భోలా శంకర్ సినిమా షూటింగ్ అయింది అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఆడ అవన్నీ నేను కాంపౌండ్ వాళ్ళకి చూపిస్తా అని చెప్పాను కదా ఆడికి పోదాం పరి ఇట్లా పోవాలి వీడికని ఇక్కడ కృష్ణుని విగ్రహం ఉంది మధ్యలో కృష్ణుడు నీళ్ళలో పాంపు నా అట్లకు విగ్రహం చాలా మస్తు అంటే మస్తుంది ఈ చెట్లన్నీ అడ్డం ఉండడంతో మీకు కనిపిస్తలేదు కానీ ఈ ఇక్కడికి వచ్చినాక అసలు వాటర్ ఫౌంటైన్ ఆన్ చేయలేదు ఇంకా అది ఆన్ చేసి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుండే నెక్స్ట్ అడిగి పోదాం పది నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ ఒకటి ఓన్లీ ఓపెన్ ప్లేస్ లాగా కట్టిరు జస్ట్ మనము మెడిటేషన్ చేసుకోవడానికి యోగా సంథింగ్ అట్లాంటివి ఏమైనా చేయడానికి ఇక్కడ ఓపెన్ ప్లేస్ మధ్యలో గుడి ఆపోజిట్లో ఇక్కడ కట్టిరు
కురుక్షేత్రంలో జరుగుతున్న మహాభారత యుద్ధాన్ని నేను లైవ్ లో చూస్తున్నా. భావబొమ్మర్దల బంధం అంటే ఇట్లా ఉండాలి, కృష్ణుడు అర్జునుని లెక్క. నెక్స్ట్ ఆడి ఇంకొకటి ఆడి పోసుద్దాం. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. అదే భయ్య, ఇది చూస్తారు కదా, ఇది ఈ స్టోరీ అయితే మీకు తెలిసి ఉండొచ్చు చాలా మందికి. నేను మళ్ళీ చెప్పుడు ఎందుకు, అటు ఇటు పోయిందనుకో మళ్ళీ నా పని అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఈడ చాలా అంటే చాలా ఉన్నాయి. శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది, గణేశుడు ఉన్నాడు, చాలా దేవుళ్ళు అందరి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. విగ్రహాలు అంటే గోడ పైన అట్లా స్ట్రక్చర్ అట్లా వేసి పెట్టారు అనమాట. ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఈ కాంపౌండ్ వాళ్ళంటే ఒక్కొక్క పిక్చర్లో మనకి ఒక్కొక్క స్టోరీ ఉంది మొత్తం. మీరు వచ్చి ఇక్కడ మహాభారతం కానీ, రామాయణం కానీ, శ్రీకృష్ణుని స్టోరీ కానీ మనకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది ఇలా. ఇంకొకటి భయ్య, మనము ఆ దేవుని గుడికి, ఈ దేవుడికి, ఆ గుడికి, ఈ గుడికి అని రాకుండా ఈ టెంపుల్కి వచ్చినామంటే ఉన్న దేవుళ్ళందరినీ దర్శనం చేసేసుకోవచ్చు. కాంపౌండ్ వాళ్ళు మొత్తం ప్రతి దేవుని ఫోటో ఉంది మనకి. ఈ గుడికి వచ్చినామంటే చాలు, ఆ గుడికి, ఈ గుడికి తిరగాల్సిన అవసరం లేదు, మొత్తం అందరి దేవుళ్ళని ఒకటిసారి దర్శనం చేసేసుకోవచ్చు. ఇలా చూస్తారు కదా, శివుడు, పార్వతి, ఇంకా విఘ్నేశ్వరుడు కైలాసం మీద ఉన్నట్టు ఒక ఆర్కిటెక్చర్, ఒక స్ట్రక్చర్ అయితే కట్టిర్రు ఇక్కడ మొత్తం. ఇక్కడ ముందు ఓపెన్ ప్లేస్ ఉంది, ఇక్కడ ఏం చేస్తారు అనేది తెలియదు, కానీ ఒక ఓపెన్ ప్లేస్లో ముందు ఇక్కడ ఇది కట్టిరు. నాకు తెలిసి శివరాత్రి కోసం మంచిగా యూజ్ వస్తుంది, శివరాత్రి రోజు జాగరణ చేయడానికి మంచిగా యూజ్ వస్తుంది అని మాత్రం చేసినట్టు. ఇంకొకటి ఏంటంటే, ఈ టెంపుల్ 2020లోనే కట్టిరు అనమాట, 2020 జనవరిలోనే కట్టిరు. కానీ ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఏందనేగా మీ డౌటు, మధ్యలో కరోనా వచ్చింది, ఎవరు రాలేరు, అందుకే ఈ టెంపుల్ అంత ఫేమస్ కాలేదు. ఇప్పుడు అందరు జనాలు వస్తున్నారు, చాలా బాగుంది. అందరు వచ్చి ఈడికి అయితే ఒకసారి వచ్చి విజిట్ చేసి దర్శనం చేసుకొని పోరి. హైలైట్ అంటే హైలైట్ లొకేషన్ ఉంది. చలో ఎన్ని యాంగిల్స్లో చూపిస్తారో బాబు టెంపుల్ అని అనుకుంటారా, మరి అంత మంచిగా ఉంది టెంపుల్. ఎటు చూసినా అసలు ఒప్పు దగ్గరలేదు నాకైతే ఇక్కడికి వెళ్ళి. ప్రతి కార్నర్, ప్రతి యాంగిల్లా ఈ టెంపుల్, ప్రతి వాల్ చూపించాలనిపిస్తుంది నాకు మీకు. కాకపోతే ఇక్కడ మొత్తం ఇంత పెద్ద టెంపుల్ ఇక్కడ వీడియోలో చూడకంట, మీరు డైరెక్ట్ వచ్చి టెంపుల్కి వచ్చి విజిట్ చేస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది సూపర్ ఉంటుంది. అసలు అసలు ఇక్కడ ఈ ప్లేస్లో నించొని ఫోటో దిగితే టోటల్ ఒక టెంపుల్, 180 డిగ్రీస్ ఉన్న టెంపుల్ మొత్తం మీకు కనిపించేస్తారు ఈ ప్లేస్లో నించొని ఫోటో దిగితే. మీరు ఇంటికి పోయినాక మీ ఇంట్లో దోస్తులకి, మమ్మీ నాయనకి ఇట్లా చూపెట్టుకుంటే ఈడ ఇది ఉంది, అది ఉంది అని చూపెట్టలేదు కదా, అందుకే ఈడ నిలిచే టెంపుల్ మొత్తం కనిపించేస్తుంది. పక్కననైతే అటు ఇటు ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయని చెప్పినా కదా, చలో ఫస్ట్ ఇటు సైడ్ ఉన్న టెంపుల్స్ వేసి మళ్ళీ తర్వాత ఆ పక్కన ఉన్న టెంపుల్స్ కూడా చూపించేస్తాను. ఎంత ప్రశాంతంగా అయితే అంటే అంత ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్కి వస్తే. అసలు ఊరు అవతల ఆ పిట్టల సప్పుడు నుంచి చూసుకుంటా పికాకులు కూడా ఉన్నాయి కదా, చుట్టూ జంగల్ ఉన్నట్టుంది, పికాకుల సౌండ్ కూడా వస్తుంది. హైలైట్ కూల్ వెదర్ అసలు, అమ్మో
నేను మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ సపరేట్గా, వెంకటేశ్వర స్వామికి మాత్రం ఇక్కడ ఇట్లా సపరేట్గా కట్టారు. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ మెట్లు దిగి అవతల చూస్తే మనకు అక్కడ శివుని టెంపుల్ ఉంది అన్నమాట. ఒక్కొక్క దేవుడికి సపరేట్ సపరేట్ ఒక్కొక్క మన గోపురాలు కట్టారన్నమాట. ఒకటి రెండు మళ్ళీ అవతలు ఇంకా రెండు ఉన్నాయి. ఆడి గుడి గురించి ఫస్ట్ గార్డెన్, చెట్లు, పూల చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ శివుని టెంపుల్ ఉంది అన్నమాట. ఓం నమ శివాయ. టెంపుల్ చూసారా సార్, శివలింగం ఎంత బాగుందో లోపల, చాలా అంటే చాలా మస్తు ఉంది. కిరాక్ అంటే కిరాక్ ఉంది. ఇంకెన్ని మాటలను చెప్పినా తక్కువనే ఈ టెంపుల్ గురించి. అసలు ఏం చెప్పాలంటే కూడా నాకు చాలా అనిపించేస్తుంది. ఎన్ని మాటలలో చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. ఎంత అంటే అంత నచ్చింది నాకు. ఇంతకుముందు చూసినాం కదా కాళీమాత మందిర్ ఇక్కడ ఉంది. అటు పక్కన మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకా శివుని టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు అటు సైడ్ పోయి విఘ్నేశ్వరం టెంపుల్ ఉందంట, రాధాకృష్ణ టెంపుల్ కూడా అక్కడ ఉంది. అక్కడ పోయి చూద్దాం. మొత్తం సూర్యునికి సేమ్ ఉంది కదా, మొత్తం జూన్నికే అసలు సేమ్ ఉంది కదా ఈ టెంపుల్ అయితే. గణేశుని టెంపుల్, వినాయకుడు ఉన్నాడు ఈడ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అక్కడ రాధాకృష్ణ టెంపుల్ ఉంది, కృష్ణుని దగ్గర కూడా వచ్చేద్దాం ఒకసారి. బాబా బాబా, రాధాకృష్ణ టెంపుల్ అయితే ఏమనుందా అసలు. విగ్రహాలు రెండు రాధాకృష్ణ విగ్రహాలు సార్, మీరే చూడండి వచ్చి. ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్ ఇట్లా రాగానే ఒక కార్నర్లో ఉంది. మనకి ఈ కార్నర్ నుంచి చూస్తుంటే ఆ లొకేషన్ మాత్రం చెరువు ఉందని చెప్పిన కదా మీకు. ఆ చెరువు అనేది అటు సైడ్ ఉంది. ఈ అయిపోయిన తర్వాత నేను ఆ చెరువు దగ్గరకు పోయి కూడా చూస్తాను. అందరూ ఆడ చెప్పారు బాతులు ఉంటాయి, తెల్ల బాతులు ఉంటాయి. ఇది మనకి ఎట్లా అంటే ఒక సంథింగ్ వేరే ఫీలింగ్ వస్తుంది ఆ చెరువు దగ్గర పోతే అని చెప్పేసి అన్నారు. అడుగు పోయి ఒకసారి చూపిస్తాను చెల్లు. ఇందాక చెప్పినా కదా చెరువు ఉంటుందని చెప్పేసి, ఇదే ఆ చెరువు. ఆడ మొత్తం బాతులు ఉన్నాయి, మంచిగా ఒక చేపలు అయితే మస్తు ఉన్నాయి ఈ చెరువుల. ఈ ఊరోళ్ళు అందరూ చీడ ఈరికే వచ్చి ఫిషింగ్ చేస్తుంది వచ్చి నాకు తెలిసి. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ ఈడ. చెలో ఈరోజు అయితే చూసారు కదా దక్షిణేశ్వరి కాళీ మందిర్ మన హైదరాబాద్లో ఉన్నది. ఈ టెంపుల్ అయితే మనకి బంజారా హిల్స్ నుంచి నియర్లీ ఒక 35 కిలోమీటర్స్ అయితే వచ్చేస్తుంది. ఈ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే టెంపుల్ ఓన్లీ మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఈవినింగ్ 3 to 6 వరకు ఓపెన్ ఉంటుంది. మధ్యలో టైంలో వస్తాను నేను మెల్లగా పోతా అంటే ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాల్సిన తప్ప ఇంకేం ఉండదు మీకు. ఈ టెంపుల్ అయితే అసలు ఏమంటే ఏమన్నుందా. నెక్స్ట్ ఇట్లాంటి టెంపుల్స్ ఇంకేమైనా ఉన్నాయి అనుకో, రీసెర్చ్ చేసి మరి మీ ముంగడు తీసుకొచ్చేనికే దినేష్ గారు ఉంటాడు. దీన్ని యాదవ్ సైనింగ్ ఆఫ్.